హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలోని పది ప్రశ్నలు చూసిన తర్వాత మీరు ఎన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పారో ఈ వీడియో క్రింద కామెంట్స్లో తెలపండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేసినట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి బిల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి డైమండ్ సిటీ ఆఫ్ ఇండియా అని ఏసిటీని పిలుస్తారు యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ ఇండోర్ నోయిడా సి సూరత్ డి పూణే యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈజ్ ఆప్షన్ సి సూరత్ సూరత్ని డైమండ్ సిటీ ఆఫ్ ఇండియా అని ఎందుకు పిలుస్తారంటే ప్రపంచంలోని తొంభై శాతం వజ్రాలు పాలిషింగ్ కోసం సూరత్కు వస్తాయి డైమండ్స్ పాలిషింగ్ ఫేమస్ ప్లేస్ సూరత్ భారతదేశ మొదటి మహిళా ఆర్థిక శాఖ మంత్రి ఎవరు యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ ఇందిరాగాంధీ బి నిర్మలా సీతారామన్ సి సుష్మా స్వరాజ్ డి సరోజిని నాయుడు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈస్ ఆప్షన్ ఏ ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మొరార్జీ దేశాయ్ పదవికి రాజీనామా చేయడంతో ఆవిడ ఫైనాన్స్ మినిస్టర్ని తీసుకోవడం జరిగింది అందువల్ల ఇందిరాగాంధీ మొదటి మహిళా ఆర్థిక శాఖ మంత్రి అయ్యింది ఏ గ్రహాన్ని ఎత్సక్విన్ అని పిలుస్తారు యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ బృహస్పతి బి అంగారకుడు సి బుధుడు డి శుక్రుడు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈజ్ ఆప్షన్ డి శుక్రుడు శుక్రగ్రహాన్ని తరచుగా భూమి యొక్క జంట అని పిలుస్తారు ఎందుకంటే అవి పరిమాణం మరియు నిర్మాణంలో సమానంగా ఉంటాయి అయితే శుక్రగ్రహం తీవ్ర ఉపరితల వేడిగల దట్టమైన విషపూరితమైన వాతావరణాన్ని కలిగి ఉంటుంది అస్థిపంజరం లేని చేప ఏది యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ టూనా ఫిష్ బి పఫర్ ఫిష్ సి జెల్లీ ఫిష్ డి సిల్వర్ ఫిష్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈస్ ఆప్షన్ సి జెల్లీ ఫిష్ కు అస్థి పంజీరం ఉండదు ఏ నది తూర్పు నుండి పడమరకు ప్రవహిస్తుంది యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ నర్మదా తపతీ నది బి కావేరీ నది సి కోసీ నది డి తుంగభద్రా నది యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈజ్ ఆప్షన్ ఏ నర్మదా తపతీ నది నర్మదా నది తన ప్రయాణాన్ని మధ్యప్రదేశ్లో అమర్కంటక్ నుండి ప్రారంభిస్తుంది ఇది మధ్యప్రదేశ్ మహారాష్ట్ర మరియు గుజరాత్లలో ఎక్కువ భాగం ప్రవహిస్తుంది చివరకు అరేబియా సముద్రంలో కలుస్తుంది తపతీ నది తన ప్రయాణాన్ని మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లా నుండి ప్రారంభించి మహారాష్ట్ర మరియు గుజరాత్ గుండా ప్రవహిస్తుంది భారతదేశంలో వరకట్న నిషేధ చట్టం ఎప్పుడు చేశారు యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ నైన్టీన్ సిక్స్టీ బి నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ సి నైన్టీన్ సిక్స్టీ త్రీ డి నైన్టీన్ సిక్స్టీ వన్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈజ్ ఆప్షన్ డి నైన్టీన్ సిక్స్టీ వన్ వరకట్న నిషేధ చట్టాన్ని మే ఒకటి పంతొమ్మిది వందల అరవై ఒకటిన రూపొందించబడింది ఇది వరకట్నం ఇవ్వడం లేదా స్వీకరించడాన్ని నిరోధించడానికి ఉద్దేశించబడింది వరకట్న నిషేధ చట్టం ప్రకారం వరకట్నం అనేది వివాహానికి ఏ పక్షం వారు ఇచ్చినా తప్పే యూట్యూబ్ సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ లాస్ ఏంజల్స్ బి క్యాలిఫోర్నియా సి న్యూయార్క్ డి వాషింగ్టన్ యువర్ టైం స్టార్ట్స్ నౌ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈస్ ఆప్షన్ బి క్యాలిఫోర్నియా యూట్యూబ్ సంస్థ ప్రధాన కార్యాలయం అమెరికాలోని క్యాలిఫోర్నియా రాష్ట్రంలో ఉంది దీనిని రెండు వేల ఐదులో స్థాపించారు యూట్యూబ్ ప్రస్తుత సిఈఓ సుశాన్ ఓజ్సిక్కి ల్యాండ్ ఆఫ్ థండర్బోల్డ్ అని ఏ దేశాన్ని పిలుస్తారు యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ భూటాన్ మయన్మార్ సి మలేషియా డి ఇండోనేషియా యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈస్ ఆప్షన్ ఏ భూటాన్ భూటాన్ ను ల్యాండ్ ఆఫ్ థండర్ బోల్డ్ అంటారు హిమాలయాల నుండి లోయ ద్వారా కొట్టుకుపోయే విపరీతమైన మరియు పెద్ద ఊర్ములతో కూడిన తుఫాను కారణంగా భూటాన్ ల్యాండ్ ఆఫ్ థండర్ బోల్డ్గా గుర్తించబడింది అక్కడి వారు ఊర్మి యొక్క మెరిసే కాంతిని డ్రాగన్ యొక్క ఎర్రటి అగ్ని అని నమ్ముతారు మనిషి ముట్టుకోగానే చనిపోయే పక్షి ఏది యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ హమింగ్బర్డ్ బి కింగ్ఫిషర్ సి ఫ్లెమింగో డి టిటోనీ బర్డ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈజ్ ఆప్షన్ డి టిటోనీ బర్డ్ మనిషి ముట్టుకున్న వెంటనే చనిపోయే పక్షి టిటోనీ అనే పక్షి పక్షిని ముట్టుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు అది భయపడి దాని గుండె కండరాలు దెబ్బతింటాయి అందువల్ల అవి ముట్టుకున్న వెంటనే చనిపోతాయి షుగర్ బౌల్ ఆఫ్ ది వరల్డ్ అని ఏ దేశాన్ని పిలుస్తారు యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ క్యూబా బి బ్రెజిల్ సి అర్జెంటీనా డి ఇండియా యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈస్ ఆప్షన్ ఏ క్యూబా క్యూబా దేశం ప్రపంచంలోనే అతిపెద్ద చక్కెర పరిశ్రమను కలిగి ఉంది అందువల్ల ఈ దేశాన్ని షుగర్ బౌల్ ఆఫ్ ది వరల్డ్ అని పిలుస్తారు ఇప్పుడు మీరు పది ప్రశ్నలలో మొత్తం ఎన్ని ప్రశ్నలకు కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారో ఈ వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్లో తెలపండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్